श्री सत्यसाई जिला पुट्टपर्ति विमानाश्रम समीपान मुगुरु पिल्ललु सीडब्ल्यूसी चेयरपर्सन रामलक्ष्मी वद्दकु चेरारु। मूडु रोजुल कृतं आराध्य प्रत्यूष साई नितिन लनु तम तंड्री वदिलेसि वेल्लिपोयारु। अक्कड स्थानिकुल समाचारं मेरकु पोलीसुलु तम आधीनंलोकि तीसुकुन्नारु। अनंतरं ICDS अधिकारुलकु अप्पगिंचारु। अक्कड नुंचि अनंतपुरंलोनि सीडब्ल्यूसी मुंदु हाजरुपरिचि అనంతరం బాల సదన్ శిశు గృహకు తరలించారు। రెండు రోజుల తర్వాత తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత అప్పచెప్తామని చైర్పర్సన్ రామలక్ష్మి తెలిపారు। మరోవైపు తిరుపతిలో తప్పిపోయిన చిన్నారిని కూడా తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు। ఈ రెండు సంఘటనల్లో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేశారని చైర్పర్సన్ రామలక్ష్మి ఈ సందర్భంగా తెలిపారు। రామలక్ష్మి, సిడబ్ల్యూసీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ మాట్లాడుతున్నాను। రంగస్వామి అనే అబ్బాయి కిడ్నాప్ అయ్యి ఓడిసీలో ట్రేస్ అవుట్ అయ్యారు। ఐడీసీ ద్వారా కంప్లైంట్ వెళ్ళి తర్వాత పోలీస్ నుంచి ట్రేస్ అవుట్ చేసి అబ్బాయిని నైట్ స్టేషన్లోనే ఉంచి తర్వాత ఇక్కడ సిడబ్ల్యూసీ ముందు ప్రొడ్యూస్ చేశారు। అబ్బాయిని తల్లిదండ్రులకి అప్పగించారండి। తర్వాత రంగస్వామి తర్వాత ఆరాధ్య నితిన్ సాయి అని ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడి పుట్టపర్తి ఎస్పీ ఆఫీస్ ముందర పిల్లల్ని ఎయిర్పోర్ట్ దగ్గర పిల్లల్ని ముగ్గురిని వదిలేసి వెళ్ళారు। చైల్డ్ లైన్, ఐసీడీఎస్ స్టాఫ్, పోలీసు, తర్వాత సిడబ్ల్యూసీ వాళ్ళ డీసీపీ యూనిట్ గారు వాళ్ళని ఫాలోఅప్ చేసి పిల్లల్ని 2 డేస్ అక్కడే పుట్టపర్తి హ్యాపీ హోమ్స్లో ఉంచి ఎస్కార్ట్ ద్వారా ఇక్కడ సిడబ్ల్యూసీ ముందర ప్రొడ్యూస్ చేసి వాళ్ళని తల్లిదండ్రులకి అప్పగించేంతవరకు మా ఇక్కడ అనంతపూర్ శిశుగృహ బాల సదన్లో ఉంచి పర్యవేక్షిస్తాము। తల్లిదండ్రులు వచ్చాక వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లల్ని సురక్షితంగా వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది। మాకు చాలా సంతోషంగా ఉంది। మాకు ఈ టీం అంతా జేజీబీ కానీ, డీసీబీ కానీ, ఐసీడీఎస్ కానీ, సిడబ్ల్యూసీ కానీ, చైల్డ్ లైన్ డిపార్ట్మెంట్స్ ఆర్ వెరీ కోఆపరేటివ్, పోలీస్ చాలా సంతోషంగా ఉందండి।